తెలుగుదేశం పార్టీ జాత్యాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పార్టీని బలోపేతం చేసే దిశగా పుట్టపర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న దళవాయి వెంకటనారాయణ సిమెంట్ పోలన్న మంగళ హారతులతో పూలమాలలతో పూల జల్లు కురిపించిన స్వాగతం పలుకుతున్న పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలు. మేరకు టీడీపీ పార్టీ అధ్యక్షులు అచ్చారపు అచ్చెన్నాయుడు సూచనల మేరకు తెదేపా సీనియర్ నాయకులు జరిపిటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దళవాయి వెంకటనారాయణ వడ్డీ సిమెంట్ పోలన్నలు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తులను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే విధంగా చూసి పార్టీని బలోపేతం చేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా అన్ని సామాజిక వర్గాలను పార్టీ పెట్టి నడిచే విధంగా నేపథ్యంలో ఈ పర్యటన చేపట్టినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే స్వాతంత్ర్యం సాధించి 76 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ వడ్డెల జాతిని నేటికీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుర్తించి పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ టికెట్ వడ్డెలకు కేటాయిస్తున్నారని తెలియజేయడంతో కుల మత తారతమ్యం లేకుండా అందుకు సామాజిక వర్గాలను తెలుగుదేశం పార్టీకి చేరువయ్యే కార్యక్రమం చేపట్టిన వడ్డెర జాతి బిడ్డలకు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుని అసెంబ్లీలో మా వారు అనిపించుకునేలా నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఆ పోలన్న ఇద్దరిని ఆహ్వానించి శ్రీ భగవాన్ శ్రీరామచంద్రుడు ఈ లోక కళ్యాణం కోసమై జన్మించిన శ్రీరామచంద్రునికి ఈరోజు స్థాపించున్న సందర్భంగా ఆ మహానుభావుని ఆశీస్సులు శ్రీరామచంద్రుని ఆశీస్సులు వీళ్ళ ఇద్దరికీ ఉండాలని మన భజన భక్తాదులైన నల్లమాడ మండల నల్లమాడ వాసులు భక్తాదులైన నా ఆడబిడ్డలు అందరూ ఇక్కడికి బేల్దార్ క్వార్టర్స్కి వచ్చి ఈ బేల్దార్ క్వార్టర్స్ ఆడవాళ్ళతో పాటు నా అక్క అన్నదమ్మ చెల్లెలతో పాటు ఈ అక్కగారు అమ్మగారు తల్లిలతో అందరూ ఇక్కడ వచ్చి అపూర్వమైన స్వాగతం పలికి వీళ్ళిద్దరికి అపూర్వమైన స్వాగతం పలికి ఈ ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టినందుకు ఈ కాలనీ వాసులకు భజన మండలికి అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. మొత్తం ప్రపంచ దేశాలే ఈరోజు శ్రీరాముని ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఊరిలోన ప్రతి వాడలోన ప్రతి ఇంటిలోన ప్రతి కడపలోన ప్రతి ఇంటిలోన కుల ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా మేము ఈరోజు పుట్టపర్తి దగ్గర పోయి వస్తున్నాం. ఎక్కడ పోయినా ప్రతి తాన రామనామం తప్ప వేరే స్మరణ అనేది ఈరోజు ఎక్కడెక్కడ కనపడుతుంది. ఇటువంటి శుభ సందర్భం రోజు ఈ వేల్దారి క్వార్టర్స్కు వీళ్ళు పిలిపించి భజన మండలిచే స్వాగతం పలికించి వాళ్ళ ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆ శ్రీరామచంద్రుడు కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ ఒడ్డెర బిడ్డలైన తలవాయి వెంకటనారాయణ సిమెంట్ పోలన్న వైపునే ఉండి వాళ్ళు ఖచ్చితంగా ఆశ్రయించింటాడు ఆశ్రయం కలిగించింటాడు ఆయన దేవుళ్ళు పుష్కంగా ఉన్నాయని నమ్ముతూ పుట్టపర్తి నియోజకవర్గం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుంది కనుక వీళ్ళిద్దరిని ప్రతిరోజు ఏదో ఊర్లో ఒక ప్రోగ్రాం పెట్టి గడప గడపకు పోయి మాకు టికెట్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు సార్ టికెట్ ఇస్తారని ఎవరికొకరికి మీరు ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయి మాట్లాడించి రాండి అంటే మేమేం ఆలోచన చేసామంటే ఉత్తజాతలు పోవటం కరెక్ట్ కాదు. మనం ఫస్ట్ టైం పోతున్నాం కాబట్టి ప్రతి ఆడబిడ్డకు నా ఎక్కలకు చెల్లెలకు తల్లులకు అందరికీ పశువు కుంకం సంక్రాంతి కానుకగా పశువు కుంకం ఇచ్చి ప్రతి ఆడబిడ్డకు పశువు కుంకం ఇచ్చి నూతన వస్త్రాలు చీరలు ఇచ్చి కార్యక్రమం వదిలిపెట్టాలని మేము 10 రోజుల నుండి ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి పల్లె తిరుగుతున్నాం. దాంట్లో భాగంగా మహానుభావుడైన శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్ట రోజు ఈ అవకాశం కలిగినందుకు కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా పుట్టపర్తి ఎమ్మెల్యే టికెట్ ఎవరికొకరికి వస్తుంది. మీరు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఎందుకంటే 76 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ఇంతవరకు ఒడ్డెర జాతి ఒక్కరు కూడా అసెంబ్లీ లేకపోయిన పాపాన బాలేదు 2 రాష్ట్రాల్లో. ఈ తూరి చంద్రబాబు నాయుడు అనుగ్రహంతో టికెట్ ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని మళ్ళా వస్తాం. ప్రతి ఒక్క బీఫారం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని కలుస్తాం. ఆ బీఫారం వచ్చే వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక మండలంలో 6 మండలాలలోనా పుట్టపర్తి మున్సిపాలిటీలోనా తిరుగుతూనే ఉంటాం. ఒక్కరోజు కూడా ఎక్కడే కానీ నిలకడ లేకుండా ప్రతి ఊరు ఏదో ఊర్లో ప్రోగ్రాం రోజు చేస్తూ ఉంటాం.
కాబట్టి మీరందరూ సహకరించి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని, చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తారని నేను మనస వాచ కర్మ నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. పవిత్రమైన రోజు రామాలయం దేవాలయం ఈరోజు ఓపెనింగ్ రోజు కాబట్టి మీ సొంతకు రావడం జరుగుతుంది. మంచి హృదయంతో మమ్మల్ని ఆశీర్వదించి మా బలమైన అభిప్రాయాన్ని మాకు ఇస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మా జిల్లా అధ్యక్షులకు జరిపేటి కృష్ణమూర్తి గారికి నమస్కరిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అన్ని కార్యక్రమాల వైపు మేము ఉంటాం. ఖచ్చితంగా మీరు మాకు అండగా ఉండి మా వెనుకబడిన వర్గాలకు చెందిన ఒడ్డలను గుర్తించి మాకు అవకాశం వస్తే మీ ఓటుతో తెలుగుదేశం పార్టీకి గెలిపించే విధంగా ముందుకు ఆశిస్తామని చెప్పి భావిస్తున్నాం. శ్రీరామ్ ఈరోజు శ్రీరామ్ బాలశ్రీరాముని దేవుణ్ణి ప్రతిష్ట రోజు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమంలో ఈరోజు కూడా మనం ఈ కార్యక్రమం ముందు చాలా సంతోషంగా ఉంది. భవన నిర్మాణ కార్మికులకు మేము చీరలు పంపిణీ చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం మొదలుపెట్టినాము. దాదాపుగా పుట్టపత్రి మున్సిపాలిటీ కార్మికులకైతేనేమి, అమడుగూరు, తర్వాత నల్లమాడ, ఈ విధంగా పుట్టపత్రి రూరల్ మండలము కూడా అనేక చోట్ల ఇదే కార్యక్రమంలో మేము ముందుకు పోతున్నాము. మేము చెప్పేది ఒకటే, పుట్టపత్రి నియోజకవర్గము బీసీలకి కేటాయించబోతుంది, బీసీలలో ఓటర్లకు ఇవ్వబోతుంది తెలుగుదేశం పార్టీ. మాలో ఏ ఒక్కరికైనా రావచ్చు. ముందుగా మేము ప్రతి బీసీలనైతేనేమి, మన అక్క చెల్లెళ్ళకైతేనేమి, ఏమి నష్టమైంది, ఎక్కడ నష్టపోయినారు, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఆ దిశానాలు కనుక్కొని మనము రేపు రాబోయే కాలానికి మనం ఏం చేయాలనేది కూడా ఒక నిర్ధారణకి రాబోతున్నాము. మళ్ళా బీఫామ్ తీసుకొని మీ ముందరకు వస్తాము. ఖచ్చితంగా మీరందరూ ఆడబిడ్డలైన అక్క చెల్లెళ్ళకు, మా తల్లులకు ఒకటే కోరుతున్నా, మాకు బీఫామ్ తీసుకొని వచ్చిన తర్వాత మమ్మల్ని ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను.